విధంగా చాలా మంది నన్ను విమర్శిస్తూ ఉంటారు. మీ వల్ల తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ కూడా విదేశాలకు వెళ్ళిపోయినాయి, దీనివల్ల నష్టపోయారని. నేను నష్టపోయాను, కానీ అదే నా సంకల్పం. అందుకని ఈరోజు నేను చేసే పని ఆడబిడ్డల వెలుగు కోసం, ఒక భవిష్యత్తు కోసం. భవిష్యత్తులో ఎక్కడ పోయినా ఒకప్పుడు మీరు చూస్తే నేను ఆ రోజు చదువుకోమంటే కూడా ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలంటేనే అది ఒక సమస్యగా తయారయ్యేది. అలాంటిది ఈరోజు వరకట్నం రివర్స్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆడపిల్లల్ని కట్నం అడిగే పరిస్థితులు లేరు. ఏ తల్లి అయినా సరే, ఏ తండ్రి అయినా సరే, నేను అడుగుతున్నా ఒకే క్వశ్చన్ అడుగుతున్నా, ఆడబిడ్డల పరిస్థితి 25 సంవత్సరాల కంటే ముందు ఎట్లుంది, ఈరోజు ఎట్లుంది, మీ గుండె మీద చేసుకుని చెప్పమని కోరుతున్నా. ఏ ఆడబిడ్డ అయినా, ఐటీ చదువుకున్న ఆడబిడ్డ కానీ, బాగా చదువుకున్న ఆడబిడ్డ ఉంటే కట్నాలు అడిగే పరిస్థితి ఉందని అడుగుతున్నా. ఒకప్పుడు మగపిల్లలు ఆడపిల్లల్ని సెలెక్ట్ చేసుకునే పరిస్థితి నచ్చితే, ఈరోజు ఆ పరిస్థితి లేదు. పెళ్లి చూపులని ఇవన్నీ పెట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఆడబిడ్డ మగవాడిని నచ్చితేనే చేసుకునే పరిస్థితికి వచ్చింది. అంటే ఎంత వ్యత్యాసం వచ్చిందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఎప్పుడు కూడా ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని సమానంగా చూడడం, సమాన హోదా ఇవ్వడం, భవిష్యత్తు కూడా ఇద్దరికి సమానంగా కల్పించడం, తద్వారా మనం దేశ అభివృద్ధికి దోహదం చేసినట్టవుతాం. దీనివల్ల ఎకానమీలో మెరుగైన ఫలితాలు వస్తాయి. సంపద సృష్టించే వ్యక్తి, సంపద సృష్టించే శక్తి మహిళలకు ఎక్కువ ఉంది, మగవాళ్ళకుంది. ఇద్దరూ కలిసి పనిచేస్తే ఆ కుటుంబానికి శ్రీరామ రక్ష, అది దేశానికి పెద్ద సంపద. ఈరోజు ఒకే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో రాబోయే 20 సంవత్సరాలు, నేను అది కూడా చెప్తాను ముందు, ఈ కాన్సెప్ట్ లో మీకేదైనా డౌట్ ఉంటే చెప్పండి. ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మిగిలిన విషయాలు నేను మాట్లాడతాను. మీకెవరికైనా ఏండి, స్టేట్ రీఎంబర్స్మెంట్ ఇచ్చేది డిగ్రీ వరకు ఇచ్చేది చేస్తున్నాం, లేకుంటే పీజీ వరకు వాళ్ళకు నచ్చిన కోర్సులకు ఇస్తున్నాం. ఎండీలకు పోవాలన్నా విదేశాలకు పోవాలన్నా ఎక్కడ డబ్బులు లేవు. వీళ్ళ టాలెంట్ ఎలిమెంటరీ స్కూల్కో హై స్కూల్కో పరిమితం చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు డబ్బులుండే వాళ్ళు 50 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు పెట్టుబడి పెట్టి బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ది వరల్డ్ పంపిస్తున్నారు. నేను అందుకే విదేశ విద్యా విధానం తీసుకొచ్చాను. ఆ విదేశ విద్య కూడా కొంతమందికే పరిమితం అవుతుంది. 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే ఇవ్వలేనప్పుడు కనీసం ఆ 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి మనం పెట్టే పరిస్థితి వస్తే, కనీసం ఇంట్రెస్ట్ ఇచ్చి గ్యారంటీ ఇవ్వగలిగితే వీళ్ళు అక్కడ చదువుకున్న తర్వాత 4-5 ఏళ్లలో దానికంటే 100 రెట్లు ఎక్కువ సంపాదిస్తారు. 100 రెట్లు ఎక్కువ సంపాదిస్తే ఈ 4-5 లక్షలు, 20 లక్షలు, 10 లక్షలు కట్టడం పెద్ద కష్టంగా